మహాలక్ష్మీ మహాసరస్వతి కనకదుర్గాంబిక వరదేవత దివ్య ప్రసాద సిద్ధిరస్తు. మూడు సంవత్సరాలు ఏ విధంగా గడిచిందో మీకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరటం ఏమంటే, జగనన్న యొక్క నిర్ణయాన్ని మనం తూచా తప్పక నెరవేర్చాలి. ఐడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసినా దాన్ని సర్దిద్దుకోమని నేను మా ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఐడి అనేది పూర్తిగా పోతే తప్ప ఈ సక్సెస్గా మనం ముందుకు పోలేము. ఇది క్యాన్సర్ మాదిరిగా అయిపోయింది ఐడి. ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ఐడి జరుగుతుందని మనం అందరూ కూడా రిపోర్ట్లు కూడా మీరు రాస్తూ ఉంటారు, చూస్తూ ఉన్నాము. కానీ సెబో ఎక్సైజ్ కూడా చాలా చక్కగా పనిచేశారు. నేను మా డిపార్ట్మెంట్లో కూడా చాలామందిని గత 3 సంవత్సరాల్లో మా ప్రిన్సిపల్స్ మన సిఎస్ గారు కానీ సెబ్కు సంబంధించిన అందరూ ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా బాగా సహకరించారు. అదేవిధంగా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు తీసుకుని పోయినాము. కానీ కొంత ఆవేదన మాత్రం నాకు ఉంది. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావడం జరిగింది. దానికి కారణాలు ఏమంటే, గత ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉండింది కాబట్టి కొంత వ్యక్తులతో వీళ్ళు అక్కడక్కడ కొంత కొల్యూడ్ అయినారు. దాంట్లో కొంతమందిని మనం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది మాత్రం చాలా బాధగా ఉంది నాకు. అటువంటి వ్యవస్థ, సస్పెండ్ వ్యవస్థ మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసులు కానీ కానిస్టేబుల్ కానీ సిఐలు కానీ డిపార్ట్మెంట్లో అటువంటి వ్యవస్థను రానియకుండా చూడాల్సిందిగా మా ఆఫీసులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చాలా బాధాకరంగా ఉంది నాకు. ఎందుకంటే డిపార్ట్మెంట్ని నమ్మి మనకు ఈ వ్యవస్థను తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి మన చేతికి పెట్టాడు. ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలా. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇది సమాజాన్ని బాగుపరిచే ఆశయం కాబట్టి రామారావు కూడా దీన్ని మద్యపానాన్ని పూర్తి నిషేధించడం జరిగింది. మళ్ళీ దానికి ఏ విధంగా తూట్లు పెడుతున్నారో మీకే తెలుసు. కనీసం ప్రతిపక్ష నాయకులకు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ సమాజంలో ఇది బాగుపడితేనే ప్రతి కుటుంబ సుఖ సంతోషం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కూడా చాలా వరకు మీకు అందరికి కూడా తెలుసు, ఈ యాక్సిడెంట్ అనేది పోయింది. ఈ రచ్చలు రగళ్ళు అనేది కూడా గ్రామాల్లో గ్రామ వ్యవస్థలు కూడా ఇది పూర్తిగా సఫలీకృతం అయింది కాబట్టి అందరూ కూడా సహకరిస్తే ఇంకా దీన్ని మంచి Thank you.